ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రార్థన వలన నా ఆరోగ్యం, షెడ్ నిర్మాణం అంత హ్యాపీగానే ఉంది, జరుగుతుంది. ఏ విషయంలోనైనా ప్రార్థించటం మానకండి. మీ ప్రార్థనలను బట్టి దేవుడు మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఇక రెండవది, ప్రతి కుమారుడు తండ్రి అయిన దేవునితో మాట్లాడాలనే కోరిక మన తండ్రికి ఉంటుంది. ఇకపోతే పాఠంలోకి వెళ్ళే ముందు 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం, దేవుని గర్భగుడిలో నుంచి 7 పాత్రలు పట్టుకున్న దేవదూతలు దేవుని మహాకోపాద్రేకంతో మండుతున్న పాత్రలోని భయంకరమైన వైరస్లు, మానవ వినాశన కారణాలు వాటిలో ఉన్నాయని మర్చిపోకండి. ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది. క్రీస్తు శకం ప్రారంభం నుంచి ఈ ఘోరాలు, ప్రకృతి విపరీత పరిస్థితులు మానవ సమాజాన్ని కబళిస్తున్నాయని ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్పక తప్పదు. ఈరోజు 2nd వేవ్ విజృంభించింది. కరోనా మందు మాత్రం రాలేదు, ఎందుకంటే లెక్క పూర్తి కావాలి. దేవుడు అనుకున్న వారి లెక్క పూర్తి కావాలి. వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, ఈ టైంలో వీళ్ళు తన దగ్గరికి వెళ్ళేవాళ్ళు తన దగ్గరికి వెళ్ళాలంటే పరదేశికి, గుండానికి నరక గుండానికి వెళ్ళేవాళ్ళు నరకానికి వెళ్ళాలి. ఇలా దేవుడు ప్రపంచ మానవాళిని జల్లిస్తున్నాడు అని చెప్పచ్చు. అమెరికా, బ్రెజిల్, ఫ్రాన్స్, కొన్ని దేశాలు అగ్రరాజ్యాలు చాలా భయంకరమైన దయనీయ పరిస్థితులు, వేల మంది చచ్చిపోతున్నారు రోజుకి. ఇప్పటికీ మన దేశంలో తగ్గిపోయిందని ఎవరు అనుకోకండి, ఇంకా తగ్గలేదు. నాకు లేదు, మా ఊర్లో లేదు అని మీరు అనుకోకండి. దేవుడు కనికరించినంత వరకు మీరంతా ఎదురు చూడండి. మన దగ్గర లేదు అని మనం అనుకుంటున్నాం, ఒక రకంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనుకుందాం, అంతే. అలా అని కాపాడుతున్నాడని మనం ప్రజల మధ్యకు వెళ్ళకూడదు. ప్రతిసారి ఒక తండ్రిగా నా పిల్లల భవిష్యత్తు కోసం నేను చెబుతున్న మాటలు ఇవి. ఇక బయటకు వచ్చిన దేవదూతలలో మొదటి దూత, 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం, మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయువారికి బాధకరమైన చెడ్డపుండు పుట్టెను. రణం అంటారు, గొప్పవాళ్ళకు వచ్చే గుర్తుందా, హిస్కియాకి అలాంటిదే. పుండు, రాచపుండు అంటారు దాన్ని. ఇప్పుడు రాజుల కాలంలో రాజులకు వచ్చింది అంటే, ఈరోజు దీన్ని మన ఈ లేటెస్ట్ మెడికల్ సైన్స్ ప్రకారంగా క్యాన్సర్. మానవ దేహంలో ఏది క్రానిక్ అయినా, మితిమీరిన రోగం, మితిమీరిన
దాని ఆన్సరే క్యాన్సర్. ఇది ప్రారంభ దశలో ఎస్పెషల్గా ఈ మధ్య అందరికీ వచ్చేది ఈ బ్లడ్ క్యాన్సర్. రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఇది ప్రారంభ దశలోనే మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు మనుషులు లక్షల రూపాయలు ఖర్చు పెడితే పోతుందేమో కానీ రెండు మూడు నాలుగు ఈ స్టేజ్లు దాటాయంటే ఇంకా వాళ్ళు చచ్చిపోతారు, బ్రతకరు, వైద్యం లేదు. పుండు దేహంలో ఎక్కడో జరిగింది. ఎందుకు జరిగింది అని మనం అనుకుంటే దేవుని కోపం మనుషుల మీద రగులుతుంది. అందులో రగిలే వాళ్ళల్లో ఎవరున్నారట? రగిలే వాళ్ళల్లో ఎవరున్నారు? ఆ క్రూర మృగం యొక్క ముద్ర తమ నొసటి మీద, తమ కుడి చేతి మీద ముద్రించుకున్నారని మనం చదువుకున్నాం గత పాఠాల్లో. 13:17 చూస్తే మనకు అర్థమైపోద్ది, వదిలేయండి. వాళ్ళు క్రూరమృగం అంటే కరెన్సీ, క్రూరమృగం అనగానే కరెన్సీ. ఈరోజు ఒక పదవి కోసం ప్రతివాడు వెంపర్లాడుతున్నాడు అంటే దానివలన దాని చాటున సంపాదించే విపరీతమైన ధనం. ప్రతి ఒక్కరూ డబ్బు గురించి ఆశపడుతుంటారు. వాళ్ళ ఆశే వాళ్ళని పరిస్థితికి తీసుకువెళుతుంది. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కొంటుంది అంటున్నాడు బైబిల్లో. మీకు తెలుసు ఇవన్నీ. యాకోబు 1:15 దురాశ గర్భమును ధరించి ఆశ దురాశ ఆశ. లాస్ట్ వీక్ మనం విన్నాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే పెద్ద పెద్ద ఆసుపత్రులు, డాక్టర్లు, దందా రోగాన్ని బారిన పడి డాక్టర్ దగ్గరికి వెళితే పేషెంటు. ఇప్పుడున్న ఈ భయంకరమైన కరోనా వ్యాధికి తోడబుట్టినవారు కానీ కడుపున పుట్టినవారు ఆ రోగం దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరినీ బయటే ఉంచేసి వార్డుల్లోకి తీసుకెళ్ళిపోతారు, ఐసీయూలోకి. అక్కడ వాళ్ళ వైద్యం చేస్తున్నారా? వాళ్ళ ఆర్గాన్స్, గుండె, కిడ్నీ, లివర్ ఇలాంటివి ఏవైనా వేరు చేసి అమ్ముకుంటున్నారా? ఇది మంచి వ్యాపార సమయం. వ్యాక్సిన్ వచ్చేసింది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ టీకాలు వేసినట్టుగా వ్యాక్సిన్లు వేసేస్తున్నారనుకోండి. ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ వ్యాక్సిన్స్ ఇచ్చేస్తున్నారనుకోండి, వీటికి డిమాండ్ ఇంకుండదు. ఎందుకంటే మనం వెళ్ళిపోయి అక్కడే వ్యాక్సిన్ తీసుకొని టీకా వేసుకొని ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు వాళ్ళు రాబడిపోతుంది. ఆ రాబడి వ్యాక్సిన్ వచ్చాక వ్యాపారం సాగుతుందనే నమ్మకం డాక్టర్లకి, అంటే అందరూ కాదండి, ఈ దోపిడి దొంగలు దురాశ కలిగిన వారు, క్రూర మృగానికి బానిసలై తమ నొసటి మీద తలంపులు, తన తలంపులు, వారి తలంపులన్నీ ఈ కరోనా కొంతకాలం కొనసాగాలని, కోట్ల రూపాయలు సంపాదించాలని, ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ ఇండియా దేశం అంతా కట్టేయాలని, ఇలాంటి ఎన్నో దురాశ ప్రేరితులుగా ఉంటారు వాళ్ళు. అందువలన రోగాన బారిన పడిన పేషెంట్స్ కావాలి వాళ్ళకి.
ఒకప్పుడు కరోనా ప్రారంభంలో కరోనా వచ్చిందంటే చేర్చుకునేవారు కాదు ఆసుపత్రులకి రానిచ్చేవారు కాదు ఈరోజు ప్రతి హాస్పిటల్ కోవిడ్ 19 హాస్పిటల్గా మారిపోయాయి ఎందుకంటే విపరీతమైన డబ్బు రోగాన్ని బాగు చేయడానికి లక్షలు అయితే ఆ రోగను బారిన పడినవాడు చచ్చిపోకుండా బ్రతుకున్న ఆర్గాన్స్ గుండె ఊపిరితిత్తులు లివర్ లాంటివి బాగుంటే వీడిని చంపేసి వాటిని అమ్ముకుంటున్నారు లక్షల లక్షలు ఇది దీని వెనకాల చాలా పెద్ద దందా ఉంటది ఎలాంటి దందా ఉంటుందంటే ఇళ్ళ మధ్య ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళంతా కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చాలామంది అంటే ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు కలిగి మానవ దేహాల మీద వ్యాపారం చేస్తున్నారే శవాల మీద ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది తమ ప్రియులను పోగొట్టుకుంటున్నారు ఆ దందా నడవాలి అంటే కొన్ని సైంటిఫిక్ కేంద్రాలు ఉన్నాయి ఇప్పుడు కరోనాను బాగు చేసేవి పెద్ద పెద్దవి ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లోనూ కూడా దీని గురించి నా ప్రయోగాలు చేస్తున్నాయి ప్రయోగశాలలు వాళ్ళతో ఎందుకు సంబంధం పెట్టుకోకూడదు వీళ్ళు WHO డైరెక్టర్ గతంలో చాలా మాట్లాడాడు కరోనా పోవడానికి మెడిసిన్ వ్యాక్సిన్ రావాలంటే 1 ఇయర్ పడుతుంది ఇలాగా అలాగా ఈ మధ్య కాలంలో ఈవేళ వచ్చిన నాకు ఇన్ఫర్మేషన్లో ఈ సంవత్సరంలోనే వస్తుందన్నట్టుగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు అన్ని దేశాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు WHOకి కోట్లాది రూపాయలు పంపుతున్నారు వ్యాక్సిన్ మాకు రప్పించండి మాకు రప్పించండి మాకు రప్పించండి ప్రపంచ దేశాలతో మాట్లాడి ఆ మెడికల్ ల్యాబులతో మాట్లాడి ఇలాగ జరుగుతున్న కాలంలో ఈ ల్యాబుల వాళ్ళు తమ మెడిసిన్స్ ఎందుకు అమ్ముకోకూడదు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు పేదవాడికి కరోనా వస్తే బతకటం లేదు డబ్బున వాడు బతికేస్తున్నాడు ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెడతారు పేదవాడే చచ్చిపోతాడు వైద్యం అందక గొప్పవాడు ఎలాగా దీనికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా 4 నెలల క్రితం ఇంగ్లాండ్ ప్రధానికి వచ్చింది బోరిసన్ కరోనా పోయింది బయటకు వచ్చాడు అమెరికా ఎలక్షన్స్ ట్రంప్కి వచ్చింది హాస్పిటల్ నుంచి పోయిన వెంటనే హాస్పిటల్ నుంచి ప్రజల మధ్యకి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళకున్నాయా మెడిసిన్స్ ఇంగ్లాండ్ ఎలిజబెత్ రాణికి వచ్చింది కరోనా ఆమెకి వెళ్ళిపోయింది వ్యాక్సిన్ ప్రిన్స్ చార్లెస్కి వచ్చింది ఆయనకి వెళ్ళిపోయింది మెడిసిన్ మరి వీళ్ళందరూ బతికిస్తున్నారు ఈవెన్ WHO ఆయనకే వచ్చింది కరోనా అదే డైరెక్టర్కి ఆయనే బాగున్నాడు మరి పేదవాళ్ళకి ఎందుకు రావట్లేదు అలాగేదే దుబాయ్ రాజు సౌదీ రాజు చరిత్రలో మనం వీళ్ళందరి గురించి విన్నాం వీళ్ళందరూ కరోనా వచ్చింది ఇంజెక్షన్ తీసుకుంటున్నట్టుగా చూపించాడు దుబాయ్ రాజు అయితే మరి ఏం చేద్దాం మరి వీళ్ళందరికీ వెళ్ళిపోతుంది మెడిసిన్ పేదవాడికి రాదు మీకు వాళ్ళు ఏమో లెక్కలు చెప్తారు మనకి సామాన్యుడికి వచ్చేసరికట ఇంచుమించు 1 ఇయర్ పట్టచ్చు 2022 బెంగ పెట్టేసుకుంటా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీలతో వీళ్ళు ఏమైనా ఆలోచన పడుతున్నారా దందావాళ్ళు అంటే దందావాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను కోట్లు సంపాదించాలి ఇదే మంచి టైం దాని ముద్ర నొసటి మీద దురాలోచనలన్నీ ఇదే తమ కుడి చేతి మీద క్యాష్ క్యాచ్ చేయాలంటే అదే క్యాష్ లెక్క పెట్టాలంటే అదే కంప్యూటర్ ఆన్ చేయాలంటే అదే మనీ ఆ బ్యాంకు నుంచి మన దేశ బ్యాంకులోకి నా అకౌంట్లోకి రావాలంటే అదే ఆ చెయ్యే తమ నొసటి మీదనైనను తమ కుడి చేతి మీదనైనను ముద్ర వేయించుకున్న వారి యొక్క అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను
గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు ఎవరికి నీ అధికారము లేదు. క్రయ విక్రయములు చేయుటకు ఎవరికి నీ అధికారం లేదు. ఆ దందాకే ఉంటుంది అదంతా. కొనడాలు అమ్మడాలు, డబ్బిచ్చావా పంపించేస్తాం, ఎన్ని ఇంకా ఎన్ని కావాలి మీకు, ఇవన్నీ రోజు జరుగుతున్నాయంటే మనుషులు చేసే కుట్రలు, మనుషులు చేసే మాయలు, మనుషులు చేసే దురాశ ప్రేరితులు. వాళ్ళు ఈ కరోనా గురించి ఎన్నో ఎపిసోడ్స్ మాట్లాడారు, 1990వి అన్నీ ఎక్కువ అన్నీ చెప్పాను. దేవుని కోపం మానవులపై చెలరేగింది, నాశనం తప్పదు, విధ్వంసం తప్పదు, కానీ మనసుకు మారు మనుషురా, మారు మనసు రాదు. ఈ ప్రకటన 16వ అధ్యాయంలో 11వ వచనాన్ని ఒకసారి చూడండి. ప్రకటన ఈ 16వ అధ్యాయం మన పాఠంలో 11వ వచనం ఒకసారి చూద్దాం. తమకు కలిగిన వేదనలు, తమకు కలిగిన కష్టాలు, తమకు కలిగిన రోగాలు, తమకు కలిగిన బాధలు, తమకు కలిగిన వేదనలకు పేదవాడికి మందు లేదు, ఉన్నవాడికి మందు వచ్చింది. ఉన్నవాడికి మందు వచ్చిందంటే వాడు ఎంత దందా చేస్తున్నాడు, వాడు విపరీతమైన లాభార్జన చేస్తున్నాడు, సంపాదించుకుంటున్నాడు, ఏదో ఒక రకంగా టు చీట్ ది పబ్లిక్, టు చీట్ ది గవర్నమెంట్, అండ్ టు చీట్ ది ఇన్నోసెంట్స్. అమాయకులు మోసం చేస్తున్నారు, ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు, ప్రభుత్వాలను కూడా మోసం చేస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ దందా చేసేవాళ్ళంతా ఎవడో బిల్ యాడన్ ఉగ్రవాదం అనుకుంటున్నారు, మన మధ్యన ఉన్న ఉగ్రవాదులు వీళ్ళు కారా? బిల్ లేడన ఉగ్రవాదే, కానీ వాడు దాక్కుంటున్నాడు భయపడి. కానీ వీళ్ళు మన మధ్యనే కాలరెత్తుకొని సూపర్ హాస్పిటల్స్ తెరుచుకొని మెట్రోపాలిటన్ సిటీస్లో పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించి వాళ్ళకి ఏమి తక్కువని మళ్ళీ వాళ్ళు దోచుకుంటున్నారు ఈ సమాజాన్ని. అంటే ఈ రోగం దేవుని కోపాన్ని కూడా వ్యాపారంగా మార్చుకుంటారు. క్రయ విక్రయములు చేయుటకు, క్రయ విక్రయములు చేయుటకు. ఈ చేతి మీద కానీ నొసట మీద కానీ ముద్ర ఉన్నవాళ్ళు చేతితో పని, తలతో ఆలోచన ఆలోచిస్తారు. మనం ఈ రోగం బారి నుండి ఎలా కాపాడుకోవాలని కొంతమంది ఆలోచిస్తున్నారు, ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఈ రోగంకి ఎలాంటి మందులు కనిపెట్టాలని శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు, ల్యాబ్లు ఆలోచిస్తున్నాయి. వాళ్ళు అహోరాత్రులు కష్టపడుతున్నారు 1 ఇయర్గా. కానీ దీన్ని ఎలా వ్యాపారంగా మార్చుకొని కోట్ల రూపాయలు సంపాదించాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. నీవు నమ్ముకున్న మనుషులే నీకు ద్రోహం చేస్తున్నారు. ప్రపంచం మోసపోతుంది, ఒకరి వలన ఒకరు, ఒకరి వలన ఒక పులుల వల్ల మోసపోవటం లేదు మనం, సింహాల వల్ల సంహరింపబడటం లేదు మనం, జంతువుల వల్ల ప్రాణహాని మనకేం లేదు. 11వ వచనం, తమకు కలిగిన వేదనలను బట్టి పుళ్ళును బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాత్రం మారి మారు మనసు పొందరు వీళ్ళంతా. మళ్ళా చదువునాయన, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి క్యాన్సర్, ఈ వైరస్లు, కరోనా, సార్స్, పుండ్లను బట్టి పరలోకమందున దేవుణ్ణి ఏం దేవుడయ్యా ఇలాంటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, పడుకున్నాడా మాకు దేవుడు ఏం చేస్తున్నాడని దేవుణ్ణి దూషిస్తున్నారు. ఇప్పుడు మనుషులు మనుషులను హరింపజేస్తుంటే, మనుషులు మనుషులు దోచుకుంటుంటే, మనుషులు మనుషులు చంపుతుంటే, సాటి మనుషులు చేస్తున్న ఈ సంగతులు బయట చెప్పక దేవుణ్ణి ఆడిపోసుకుంటున్నారు అందరూ. దేవుడు ఎందుకండి ఊరుకోవాలి, దేవుడు ఎందుకండి జాలిపడాలి, మీరు ఆలోచించండి. దేవుడు ఎందుకు చాలిపడాలి, దేవుడు ఎందుకు కనికరించాలి? చదువునైనా, పరలోకమందున్న తండ్రిని దూషిస్తూ దూషించుదురు కానీ తమ చెడ్డ పనులు మానేసి మారు మనసు పొందిన వారు కారు. చెడ్డ పనులు మానేయాలంటే దేవుడిని నమ్మాలిగా, నమ్మడుగా. వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు వాళ్ళకి రాబడొచ్చే చేస్తున్నారు అనుకుని మోసపోతుంది సమాజం. తాము నమ్ముకున్న దేవుళ్ళు వాళ్ళని ధనవంతులుగా మారుస్తున్నారని నమ్ముకుంటున్నారు ఈ సమాజం. మళ్ళా చెప్తున్నాను, రిపీట్, తాము నమ్ముకున్న దేవుళ్ళు వాళ్ళ ధనవంతులుగా మారుస్తున్నారని నమ్ముకుంటుంది వ్యవస్థ, మోసపోతుంది. క్రైస్తవులండి, క్రైస్తవులు ఏం చెప్తారండి, అమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకో బాగా డబ్బు సంపాదిస్తావు, అమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకో పొలాలు కొంటావు, అమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకో బస్సులు కొంటావు. ఏమండి క్రైస్తవుల్లో కూడా ఇదే బోధలండి,
క్రైస్తవులు కూడా ఇలాంటి పాపిస్టు బోధలేనండి. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు, దేవుణ్ణి నమ్ముకుంటే ఏ క్రీస్తుని నమ్ముకుంటే క్రైస్తవులైతే కష్టాలు అని అగ్ని వంటి మహాశ్రమలు అని దేవుడు ఎన్ని చెబుతుంటే దేవుని నమ్ముకున్న వాడికి కష్టాలు ఎలాగ వస్తాయండి? దేవుణ్ణి నమ్ముకుంటేనే కష్టాలు. ఆ కష్టాల్లో నువ్వు నిలబడితే నీకు పరలోకం, పరదేశం. ఏ కష్టం లేకుండా సుఖపడి పరదేశం వెళ్ళిపోతావు, మరి ఇక్కడ నీ కష్టమేంటి? కుమారుడా, నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, నీ కష్టాలు లేవు భూమి మీద, నీ జీవితకాలం సుఖం అనుభవించావు. మరి లాజరు కష్టం అనుభవించునని తెలుసుకో. భూమి మీద నీ ఇంటి ముందుండి పడే రొట్టె ముక్కలు కుక్కలు కూడా దక్కనీయకుండా తినేసే టైంలో అతను గజ్జిపుళ్ళు నాకుతుంటే ఆ రొట్టె ముక్కల కోసం కష్టపడి కడకు ప్రాణాలు విడిచిన నీ ఇంటి ముందు లాజరు గుర్తున్నాడా? నాయన అబ్రహాం అడుగుతున్నాడండి. అప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, నీవు ఎందుకు ఈ పరిస్థితి ఇలా వచ్చిందో తెలుసా? ఇక్కడ మరణం తర్వాత ఎందుకు తెలిసి రెండు ఇలా మార్పులు వచ్చాయి? నీవు నీ జీవితకాలం అందు నీకిష్టమైన సుఖము అనుభవించటం నేర్చుకున్నావు. ఏమండి ఈ దందా దాదాగిరి చేసేవాళ్ళు, ఈ మోసగాళ్ళు, అపరమకస్తులు వీళ్ళంతా ఇలాగే సంహరింపబడతారండి. కానీ భూమి మీద ఈ సంహారం చాలా చిన్నదండి. మరణించిన తర్వాత అనుక్షణం అనుభవించే సంహారం నువ్వు ఊహించనంతదని చాలా భయంకరమైంది. ఒక కరోనాతో చచ్చిపోయినందుకే మనం బాధపడితే ఈ చావు నిత్యము కొనసాగుతుంటే, ఎందుకంటే ఆత్మకు చావు లేదు, పవర్ స్పిరిట్ మీన్స్ దేర్ ఇస్ ఎ పవర్, అది ఒక శక్తి. ఆత్మ శక్తి అండి, శక్తికి చావు లేదండి, దానికి ముగింపు లేదు, అంతం లేదు. మరి బాధ అనుభవించే దేవుడు సిద్ధం చేసిన నరక గుండానికి కూడా అంతం లేదు. మనుషులు చాలా ఈజీగా తీసుకుంటారండి జీవితాన్ని, భూమి మీద ఉన్న జీవితం కోసం విలువిస్తున్నారు. తర్వాత అనుభవించే జీవితం ఉందో లేదో మనం చూసామేట్రా అని అపరంభకస్తులుగా మిగిలిపోతున్నారు. నమ్మేవారిని నమ్మనివ్వరు, బ్రతికేవారిని బ్రతకనివ్వరు, సజావుగా సజ్జనుడుగా బ్రతకడానికి ఈ పాపాత్ములు ఇష్టపడరు. అందుకేనండి గర్భాలయం నుంచి ఏడు పాత్రలు ప్రపంచ దేశాలను చుట్టుముడుతూ, ఏమండి ప్రపంచాన్ని ఆక్రమించిందండి కరోనా. ప్రపంచాన్ని భయంకరమైన పుళ్ళు. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు, నీవు వారిని కొట్టితివి కానీ వాళ్ళకి దుఃఖం రావటం లేదండి. అంటే నిప్పెట్టలేదా? ఏమంటే మాస్టర్ కొడితే అమ్మో బాబో అంటాం, అమ్మ కొడితే అమ్మా అంటాం, నాన్న కొడితే నాన్నో అంటాం, దేవుడు కొడితే బాధ లేదు ఎవరికని. ఇప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నారు, దేనికి అనుభవిస్తున్నారు? అంతే, ప్రతివాడు మాటల్లో మాత్రం మా నానుడు ఉంటుందండి. అయిందిరా ప్రపంచానికి అవుతుంది లేవని పెళ్ళి అంటాడు. ఎందుకు పెళ్ళి అవుతుందో చెప్పడం, ఎందుకు బాధలు వస్తున్నాయో చెప్పడం. రీజన్, దెర్ ఇస్ నో రీజన్. అందరూ పాపాత్మలు, తను ఒక్కడే మంచివాడు అనుకుని మాట్లాడతాడు. ఈ నీతి సూత్రాలు అనుభవించాలరా, చేసిన పాపానికి ప్రతి మనిషి అనుభవించాలరా అంటాడు అంతే. కానీ వీడు అనుభవిస్తున్నాడా, వీడు అనుభవించాడా, వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారు, ఇదంతా ఎందుకు జరుగుతుందనే దాని మీద ఆలోచించి మనిషి మాట్లాడండి. నీవు వారిని కొట్టితివి తండ్రి, వాళ్ళకి బాధ లేదయ్యా, వాడిని క్షీణించి చచ్చిపోతున్నారు, లక్షలు లక్షలు రాలిపోతున్నారు, వారు శిక్షకు లోబడక అన్నారు ఉన్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకున్నారు, మల్లుటకు మార్గాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. కరోనా వచ్చే సంవత్సరం పైన అయింది చైనాకి, మనకి మార్చిలో ఎంటర్ అయింది ఆంధ్ర రాష్ట్రానికి. ఇలా ప్రపంచ దేశాలన్నీ చుట్టుముట్టింది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడో పాత నిబంధన కాలంలో యిర్మీయా ప్రవక్త ద్వారా రాయించాడు భవిష్యత్తు ఇలా ఉంటుంది. చదువునైనా, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖం రాదు, వారిని క్షీణింపజేసితివి కానీ వారి శిక్షకు లోబడనల్లరు,
రాతి కంటే వాళ్ళ మొహాన్ని కఠినముగా చేసుకో చిన్నబుచ్చుకుంటారు ఎవరైనాయితే బాధపడతారు దుఃఖంతో కానీ వీళ్ళు చిన్నబుచ్చుకోవటం లేదు దుఃఖము లేదు ముఖం చాడు చేసుకోవటం లేదు రాతి కంటే భయంకరంగా మారిపోద్దట వాళ్ళ ముఖం వాళ్ళు తిరిగి తమ మార్గాన్ని మార్చుకోవడానికి తప్పులు తెలుసుకుని తప్పైపోయింది దేవుడు అని దేవుడు కాళ్ళ మీద పడటానికి మరలరు వాళ్ళు నిర్గమకాండం 9వ అధ్యాయం 9 10 11 నిర్గమకాండం 9వ అధ్యాయం 9 10 11 అప్పుడు అది ఐగుప్తు దేశమందంతట సన్నపు ధూళి అయి అందరి మనిషి ఈజిప్టు మీదే అది ఆ రోజు చేసిన ప్రయోగాత్మకమైంది అది ఈరోజు మానవ సమాజానికి చూపించటానికి క్రీస్తుపూర్వం ఈజిప్టును పాలించే ఫరో రాజు కాలంలో ఇశ్రాయేలీయులను కట్టుబానిసలుగా మార్చి నిరంకుశంగా పాలిస్తున్న ఆ కాలంలో ఎవరోని దేవుడిని ప్రశ్నించిన ఆ హీరో ఫరోకి సమాధానం చెప్పడానికి దేవుడు ఇదిగో ఈ శిక్ష వేశాడు మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు పొక్కు పొక్కుపోతున్నాయి ఒళ్ళంతా దద్దుర్లు వెళ్ళండి ఈజిప్ట్ దేశం అంతా పొక్కులు దద్దుర్లు వచ్చేస్తే ఒక్కొక్కడు ఒంటి మీద పుళ్ళు పుళ్ళు పుట్టేస్తాయి అందరి మీద అందరిలో మీకు గుర్తుండాలి దేవుని సైన్యం అనే పాట ఆ దేవుని సైన్యం అనే పాటలో ఆ పొక్కులు ఆ పుళ్ళు ఆ పొక్కుల్లో పురుగులు ఆ శరీర అవయవాల్లో పురుగులు కళ్ళల్లో పురుగులు పళ్ళల్లో పురుగులు కాళ్ళల్లో పురుగులు పొక్కులు 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 మీరు ఈ టైంలో అది చూడాలి ఇదంతా జరిగింది ప్రపంచంలో జరిగిందే తీసాం అక్కడ ప్రపంచాన్ని వేధించిన ఆ రోగాల వైరస్లు భయంకరమైన వైరస్లు ప్రపంచాన్ని ఈరోజు తాకాయి అవన్నీ ఎక్కడికి పోలేదు మనుషుల మధ్య ఉన్నాయి ఆయా దేశాల్లో బ్రతుకుతున్నాయి పొక్కులు 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 పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పాడు ఆయన యెహోవా మోషేతో చెప్పినట్టు నాన్న యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరచాడంటే ఆయన మనిషి కఠినపరచబడితే దేవుడి యొక్క ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించాలి ఇది ప్రయోగం వాడు రాక్షసుడు వాడు రాక్షసుడు వాడు ఒప్పుకోడు ఏమండి ఈరోజు నరజాతి ఒప్పుకుంటుందండి మేము తప్పు చేసాం కనుక కరోనా ఎంటర్ అయిందని ఒప్పుకున్నాడా మేము తప్పు చేసాం కనుక ఈ వైరస్ మమ్మల్ని పీడిస్తుంది అనుకుంటున్నాడా మేమే తప్పు చేయను పవిత్రులం బుద్ధిమంతులం ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అతడు వారు మారి మాట వినకపోయాను 9 10 11 చూసారండి ఇది దేవుని కోపం కాదంటారా ఇంకా ప్రేమిస్తున్నాడండి ఇంకా ప్రేమిస్తున్నాడు ఒక్కసారి మళ్ళీ అందరినీ చంపేయగలడు నా పిల్లలు ఇంకా ఉన్నారు కనుక మరలా చెప్తానండి ఈ భూప్రపంచంలో ఆరిన నేల మీద కేవలం నా పిల్లల కొరకు మాత్రమే దేవుడు మిగిలిన సమాజాన్ని కనికరిస్తున్నాడు జాలి చూపిస్తున్నాడు మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు కానీ మారటం లేదు మనం చెప్పాలి దేవుడితో పరదేశంలో ఉన్నవాళ్ళు అదే ఆవేదన మా రక్తము నిమిత్తం ఈ భూనివాసులకు ప్రతిదండన చేయవా అని అడుగుతున్నారు వాళ్ళు యేసును తీసుకొని యేసుతో కలిసి పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి అతనితో ఉండాలని ఆదాము నుండి ఎదురు చూస్తున్నారు వాళ్ళు మనం ఈ మధ్య వచ్చాం 2000లో మనం పుట్టాం మనం ఆశపడుతున్నాం తండ్రి వద్దకు వెళ్ళాలి అంటే లోకం తొందరగా ముగింపు కావాలి మీకోసమే రా యూఆర్ ఎ గ్రేట్ పీపుల్ నిజమండి మీరు చాలా గొప్పవాళ్ళు ప్రపంచంలో
మనం బ్రతుకున్న దేవుని కోసం బ్రతుకుతున్నాం, మరణించిన దేవుని వారంగానే వెళ్ళిపోతాం. మీరేవి ఆలోచించడం అవసరం లేదు. 100% మీ బైబిల్లో రాసుకోండి, యువర్ ఏ సూపర్ న్యాచురల్ పవర్స్. మీరేంటి దేవునికి మాభిమానం పిచ్చి, మీరేంటి దేవునికి పిచ్చర్రా. అందుకే మీరన్నా మీ పిల్లలన్నా చాలా ఆశ ఆయనకి. మీరు పెరుగుతున్న విధానం నన్ను కాపరిగా పెట్టాడు మీ అందరికీ. నాయన ప్రపంచమంతా వెళ్ళిపోతుందిరా, నువ్వైనా కాపాడరా. అందుకేనండి చావైనా రేవైనా రోగమైనా బాధైనా వేదనలైనా కష్టాలైనా సర్వాన్ని కోల్పోయినా నా తండ్రి కోసం నా చేతులు చాపుతూ నా పిల్లల్ని కాపాడమని అడుగుతూ ఉంటానండి ప్రతిరోజు. మీలో ఎవరు మారిపోయి వెళ్ళిపోయినా నేను భరించలేను. మిమ్మల్ని కన్నాడే మీ పరలోక తండ్రి, ఆయన మరీ భరించలేడు. చాలా అమాయకుడండి ఆయన, చాలా అమాయకుడని తండ్రి, చాలా అమాయకుడు. ఆయన నమ్ముకున్నామని చెప్పిన క్రైస్తవులు మాయకులు, మాయగాళ్ళు. నువ్వేం చెప్పినా నమ్ముతాడే నీ తండ్రి అమాయకుడు, మాయలేనివాడు, కపటం లేనివాడు, స్వార్థం లేనివాడు, పక్షపాతం లేనివాడు. కన్నతండ్రి అండి ఆయన, మన కన్నతండ్రి. పిచ్చి అండి మనం అంటే పిచ్చి. అదే పిచ్చి నీకు ఉండాలి నీ తండ్రి మీద. ఉంది నా పిల్లలకి, ఎందుకంటే నా పిల్లలు ఈరోజు చేస్తున్న త్యాగాలు, ఈరోజు నా పిల్లలు చేస్తున్న త్యాగాలండి. బీ హ్యాపీ. రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.